వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. మహబూబ్నగర్ జిల్లాలో మైనారిటీ స్కూళ్లు అద్భుతంగా పనిచేస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర ఐబీసీఆర్టీ అడ్వైజర్ ఏకే ఖాన్ అన్నారు. శనివారం ఆయన మహబూబ్నగర్ జిల్లాలోని మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో మైనారిటీ స్కూల్లో ఎలా పనిచేస్తున్నాయనే అంశంపై నేడు మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మైనారిటీ పాఠశాలలను పరిశీలించడం జరిగిందని, ఇదే అంశంపై జిల్లాకు రావడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి 80,000 ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసినందున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ప్రభుత్వం తరఫున కోచింగ్ క్లాసులను అందిస్తున్నామన్నారు. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడ్డ విద్యార్థులకు చక్కటి సదుపాయాలను అందిస్తూ ఉచితంగా కోచింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. మహబూబ్నగర్ జిల్లాలో మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎలా పనిచేస్తున్నాయి, ముఖ్యంగా ఇప్పుడు 10th క్లాస్ ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్న తరుణంలో, దాంతోపాటు ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి గారు 80,000 ఉద్యోగాల అనౌన్స్మెంట్ చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా కోచింగ్ క్లాసెస్ అవి కండక్ట్ చేయడం, ముఖ్యంగా ఫైనాన్షియలీ వీక్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చక్కటి ఫెసిలిటీస్ కల్పించడం, ఇది చాలా సంస్థలు డిపార్ట్మెంట్ చేస్తున్నాయి. అలాగే మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కూడా మైనారిటీ విద్యార్థుల కోసం అటువంటి సదుపాయం కల్పించడం జరిగింది. కేవలం హైదరాబాద్ నగరంలోనే కాకుండా ప్రతి జిల్లా కేంద్రంలో ఇటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మహబూబ్నగర్లో ఇటువంటి కార్యక్రమాలు చాలా చక్కగా జరుగుతున్నాయి. మంచి అటెండెన్స్ ఉంది, చక్కటి స్టడీ మెటీరియల్, ఫ్యాకల్టీ, దాంతోపాటు ఈరోజు నేను ప్రత్యక్షంగా చూసింది మంచి టెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నారు. దీంట్లో వీళ్ళు సక్సెస్ సాధించాలంటే ఇవన్నీ చాలా ముఖ్యం. దీంతోపాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు క్లాసెస్ జరుగుతుంటాయి కాబట్టి ఇక్కడ మధ్యాహ్నం భోజన వసతి, తర్వాత సాయంత్రం ఉదయం టీ, ఇటువంటి ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. మంచి క్యాంపస్లో ఈ కోచింగ్ క్యాంప్ చాలా ముందు ప్రారంభించడం జరిగింది కాబట్టి నేను అనుకోవడం మంచి రిజల్ట్స్ వస్తాయి. బయట కూడా మేము చూస్తుంటాం, మహబూబ్నగర్ జిల్లా నుంచి చాలామంది ఐఏఎస్ ఐపీఎస్లో సెలెక్ట్ అవుతుంటారు. చాలామంది ఉన్నారు ఆఫీసర్స్ ఈ జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ పొందుతూ మేము ఇచ్చిన ఫెసిలిటీస్ అన్నీ సద్వినియోగం చేసుకొని వీళ్ళు చాలా ఎక్కువ మంది గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అలాగే గ్రూప్ 4 కూడా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అవి ఇవే కాకుండా టీచర్ సెలెక్షన్ జరుగుతున్నాయి, పోలీస్ డిపార్ట్మెంట్లో జరుగుతున్నాయి, ఆరోగ్య వైద్య శాఖలు జరుగుతున్నాయి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లు సెపరేట్ సెలెక్షన్స్ ఉన్నాయి, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ 9 డిపార్ట్మెంట్స్లో ఇంజనీరింగ్ పోస్ట్ కూడా జరుగుతున్నాయి. వీటిని అన్నిటి కూడా సద్వినియోగం చేసుకొని జిల్లా నుంచి ఎక్కువ మంది సెలెక్ట్ అవుతారని నేను ఆశిస్తున్నాను. వాళ్ళకి ఎటువంటి ప్రోత్సాహం సహాయ సహకారాలు కావాలని అందించడానికి ప్రభుత్వం ముందుకొస్తుంది. ఎకనామికలీ వీక్ సెక్షన్స్ కోసం ఎన్నో వెల్ఫేర్ స్కీమ్ జరుగుతుంటాయి, దాంట్లో ఇది కూడా ప్రతి డిపార్ట్మెంట్ టేకప్ చేసిన వెల్ఫేర్ యాక్టివిటీగా మేము భావిస్తున్నాం.